హలో సుబ్బారావు బావనా మా చిన్నమావయ్య చిన్నమావయ్య ఏం చెప్పావండి మరి డిస్కౌంట్ కావాలంటే అలాగే చెప్పాలి అది తెలుసుకోండి అదిగో ఈ డ్రెస్ అదిరింది అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాగా ఉంటారు మరి మీరు ముందు వేసుకోండి చిన్నమావయ్య గారు మళ్ళీ చిన్నమావయ్య అంటారు అదిగో అదిగో ఇదే మీరు ముందు వేసుకోండి లోపలికి లేసి అదిరిపోతారు మీ పర్సనాలిటీకి అంతే లేడీస్ అందరూ మీకే గా పడిపోతారు విలేజ్ అంతా అందమే ఆనందం అనందమే జీవిత మకరందం मर्चिपो
30% డిస్కౌంట్ కుదరండి ప్లీజ్ ఇవ్వండి సార్ కుదరండి సార్ కొంచెం కుదరండి సార్ చాలా ఉన్నాయి సరే ఈ చైన్ పెట్టుకోండి అలాగే मुरली शैलज శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను మంచి సెలక్షనే మిగతా గెస్టుల సంగతి నేను చూసుకుంటాను ఈ గెస్టుని మీరే చూసుకోండి బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే చూసావా నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వదిన చెప్తుంది అదేం కాదు నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది కాదు అవును కాదు అవును కాదంటంటే అవును అంటంటే కాదు అవును అలాగ అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం కానీ ఎప్పుడో తెలుసా ఎప్పుడు సోమలింగం రామలింగం కోటిలింగం శంభులింగం జంబులింగం బోడిలింగం వీళ్ళంతా ఎవరు కొడుకులు ఇంకా ఉన్నారు సూర్యకాంతం లక్ష్మీకాంతం చంద్రకాంతం నల్లికాంతం మణికాంతం రామకాంతం వీళ్ళు ఎవరు కూతుళ్ళు వీళ్ళందర్నూ కనిస్తే అప్పుడు అదృష్టవంతుడని చీ ఔచ్ ఔపులే ఔపులే ఏమి
అద్దానే చెప్తే వింటావా ఏమైందిరా అట్నుంచి అదే వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేదు నువ్వేదో ఆడవాళ్ళ అవసరాలు ఇటు తీసుకొచ్చావు ఇప్పుడు డ్రైవర్ వచ్చి కార్ రిపేర్ అంటున్నాడు రిపేరా ఆ రిపేర్ రిపేర్ చేయడానికి 2 గంటలు పడుతుంట సర్లేండి కొంపే ములిగింది పొద్దునే వెళ్ళొచ్చుగా అలాగే అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరుతుంది ఏదని చెప్పు సరేనండి వెళ్ళమ్మా సార్ తీసుకోండి తీసుకోండి పర్వాలేదండి గవర్నమెంట్ అకౌంట్ కాదండి అది నా పర్సనల్ అకౌంట్ అవును మీకు బీపీ ఉందా లేదండి షుగర్ అబ్బే అది కూడా లేదండి ఇదేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కాదండి మీ ఎంబడి తిరుగుతుంటారే మీ ఫ్రెండ్ డాక్టర్ మురళి మురళి తనకు గానీ ఉన్నాయా బీపీ గాని షుగర్ గాని నాకు తెలిసి లేవండి అవును ఈ మధ్య అతను కనబట్టలేదు ఎక్కడికి వెళ్ళాడో హైదరాబాద్ వెళ్ళాడండి హైదరాబాద్ ఏది మా శైలజ వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళాడా అవునండి వాళ్ళతో వెళ్ళాడు మర్చిపోకుండా ఇద్దరి మనసుల్ని కలిపింది ప్రేమ నీ మెడలో మూడు ముళ్ళు వేసేవాడు నా కొడుకే నిజంగా దేవుడనే వాడే ఉంటే మీ ఇద్దరు పెళ్లి జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరుగుతుందిరా ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి ఎప్పటికి తెగుతాయి ఏమిటో త్వరగా కానివ్వండి ఇలాగ సూరి పొరపాటున ఎవరినైనా మర్చిపోయారేమో మరోసారి జాగ్రత్తగా చూడండి అలాగనే నాన్నా నేను అలా భట్టిపురం దాకా వెళ్ళొస్తాను అలాగే తొందరగానే ఇక్కడ చాలా పనులు మిగిలిపోయాయి థ్యాంక్ యూ ఏమిటి ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి నాకు ఒక్కటి కూడా నచ్చలేదు నచ్చలేదా అవునండి అడ్డమైన వాళ్ళని తీసుకెళ్ళి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి నన్ను తీసుకెళ్లాల్సింది హలో సార్ సార్ సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళ కాదు శైలజ అయినా నాకు నచ్చలేదు ఏం నచ్చలేదు సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా అసలు మా శైలజ నచ్చలేదా చెప్పండి మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు కూడా అనొద్దు మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి ఇండైరెక్ట్ వద్దు చెప్పేసండి వద్దా ఈ పెళ్లి చెప్పేసండి అది కాదండి ఇలాంటి విషయాలను మనం ముందే తేల్చేసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి ఈయనకి అన్ని డౌట్లే అసలు పెళ్ళి నెలకై కాపురాలు కూలిపోయి సీజన్ ఇది అసలు మా శైలికి ఏం తక్కువండి చెప్పండి అసలు ఎన్ని ఎన్ని వేల సంబంధాలు వచ్చినాయి తెలుసా అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా చెప్పండి అందరికి అవధాని ఆశీస్సులు అవధాని నిశ్చితార్థాన్ని ముందు జాతకాలు చుట్టాలని రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా ఏంటండి ఏమిటి అవధాని అంటే అల్లట పారుకున్నారా సెంటర్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి రేపు మద్రాసు మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు గనక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారింట్లో శుభముహూర్తం జరుగుతుంది గనక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో వెయ్యి నుడు పదహారులు ఇస్తారని చెప్పి వచ్చాను అవునండి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఏది మీ హ్యాండిల్ ఇవ్వండి ఇలా ఇవ్వండి దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు డబ్బు సంపాదించి మీరు వాళ్ళు దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి నాలుగు విధాలు అపహరించిపోతుంటాడు పెళ్ళ మాట చేస్తే వినడు బాగా చెప్పారండి నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా మా వారి గురించి కూడా చెప్పండి అవదానికి నాకేం అక్కర్లేదు అక్కర్లా ఆయన చేయి చూడక్కర్లా మొహం చూస్తేనే తెలుస్తుంది కళ్ళల్లో కారం కడుపులో వికారం వాళ్ళందరినీ వదలవయ్యా ముందు మా అమ్మాయి సంగతి చెప్పు అలాగే పక్కకి జరగండి ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు
వెరీ గుడ్ మంచి జాతకురాలు కావాలనుకున్నవన్నీ దక్కించుకుంటుంది కాబోయే భర్త మంచి మనసున్నవాడు పెళ్ళైన 14 నెలల్లో 12 బిడ్డని కంటుందండి